Kannada power star Puneeth Rajkumar మరణంతో Sandalwood మొత్తం షాక్ గురైంది. ఉదయం వరకు బాగానే ఉన్న పునీత్కి ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అయితే ఈ వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అది నార్మల్ హార్ట్ అటాక్ అనుకొని త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థించారు. కానీ క్షణక్షణానికి పరిస్థితి తీవ్రతరం కావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే విక్రమ్ హాస్పిటల్ అధికారులు పునీత్ లేడన్న వార్తను కాస్త ఆలస్యంగా ప్రకటించినట్లు కనిపిస్తోంది. వారు అధికారికంగా చెప్పేలోపు బయటకు వార్తలు వచ్చేశాయి. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పునీత్ మరణ వార్త గురించి పోస్టులు చేశారు. కానీ కొంతమంది అభిమానులు మాత్రం వాటిని నమ్మలేదు. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు, చికిత్స అందిస్తున్నారంటూ ఎలాంటి పోస్టులు పెట్టద్దంటూ వేడుకున్నారు. కానీ చివరకు పునీత్ మాత్రం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. For more updates, please subscribe Telugu News TV. For more updates, please subscribe Telugu News TV. Like and share. Namaskaram, Nenu Misha Narang. You are watching Telugu News TV. Please do subscribe. Hi, Nenu Chitra Shukla, and please subscribe Telugu News TV. Oh my God! For more updates, please subscribe Telugu News TV.